బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీకులకు మాత్రమే పరిమితమవుతోందని విమర్శించారు. బీజేపీపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధుంటే వారికి దక్కే రాజ్యసభ స్థానాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుమార్ గారు, రజత్ కుమార్ గారు, అరవింద్ కుమార్ గారు, రిటైర్డ్ అయిపోయిన వెంకటరామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు, రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు, నియో పోలీస్ పక్కన 100 కోట్లకు ఎకరం ఉంటారు. మీరు బ్యూరోక్రాట్లా ఇంకా బందిపోట్లా? ఎడికెళ్ళొస్తున్నాయి మీకు ఈ పైసలన్నీ? ఏం చేస్తారు వీళ్ళంతా? ఒక ఆయన రిటైర్డ్ అయ్యి కాలుమొక్కి కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యి కాలుమొక్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అవుతాడు. ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయే వరకైతే పంచిన్నని మనం అలిగేషన్ చేసినాము. కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలున్నాయని చెప్పినాము. వాటి అన్నింటిలో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటున్నారు.